మార్చి 14వ తారీఖున ఒక బ్రహ్మాండమైన సభ ద్వారా ఇప్పటం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతులు, వీర మహిళలు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభిమానించడం, ఆ రోజు ఈ ప్రభుత్వం ఎన్నో కష్టాలు పెట్టినా కూడా వీళ్ళు ధైర్యంగా నిలబడి ఎంతోమంది రైతులు ఆ రోజున ఈ సభ నిర్వహించుకోండి మా గ్రామంలోని మమ్మల్ని ఆహ్వానించింది. ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా కదిలించి నిజంగానే మనస్ఫూర్తిగా ఈ గ్రామాభివృద్ధి కోసం తన వంతు ఆర్థిక సాయం అందించాలని ఒక 50 లక్షల రూపాయలు ఆ రోజు ప్రకటించారు. ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళలేకపోతున్నాం, ఎందుకంటే గ్రామంలో ఉన్న కొంతమంది పెద్దలు రకరకాల ఆలోచనలతోటి ఈ డబ్బు ప్రభుత్వానికి ఇవ్వమని, కొంతమంది ఏమో ఈ పెద్దలందరూ ఆలోచించిన కొన్ని కార్యక్రమాలకి అడ్డంకులు సృష్టిస్తున్నారనేది మా దృష్టికి వచ్చినప్పుడు సుమారు 4 నెలల నుంచి అనేక పర్యాలు మేము ప్రయత్నం చేశాం. ఇంకా మార్పు రావాలి, పెద్దలందరితో కూర్చుని ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందు తీసుకెళ్దామనే భావనతోటి ఈరోజు జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ గ్రామాన్ని సందర్శించి పెద్దలందరితో మరొకసారి మాట్లాడి ఖచ్చితంగా రాబోయే 3-4 నెలల లోపే ఈ కార్యక్రమం చేపట్టి పవన్ కళ్యాణ్ గారు అందించిన ఆర్థిక సహాయాన్ని గ్రామాభివృద్ధి కోసం, ఒక మంచి కార్యక్రమం కోసం చిరస్థాయిగా ఆ కార్యక్రమం నిలబడేటట్టు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేద్దామని చెప్పి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. అయినా కానీ పాత బుద్ధులు మారవు, వీళ్ళు చేసే కార్యక్రమాలు చక్కటి సభ జరుపుకుంటే కూడా కరెంటు తీసేశారు, సభ జరగకూడదు, ఎక్కడ పోయినా కూడా మాకు ఇది అలవాటు అయిపోతుంది. వీటన్నింటినీ ఎదుర్కొంటాం, ఎందుకంటే మేము సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి జనసేన పార్టీ ముందుకెళ్తుంది తప్ప ఇట్లా కుట్రపూరితంగా ఆలోచించే ఆలోచనలు మాకు ఎప్పుడు కూడా రావు. కాబట్టి నిజాయితీగా పనిచేస్తున్నాం, ప్రజల పక్షాన నిలబడతాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏ విధంగా కమ్యూనిటీ హాల్ని వీళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు కొన్ని నిర్ణయాలు తీసుకుని పేరు మార్చారు, అది చాలా తప్పు. ఒక మంచి సామరస్యమైన వాతావరణం గ్రామాల్లో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకొని మన సంస్కృతి, మన సంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా మంచి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అంతేగాని ఏకపక్షంగా ఎవరిని సంప్రదించకుండా వీళ్ళు కష్టపడి ఇచ్చిన నిధుల్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా గౌరవించకుండా రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టేసి మొత్తం కమిటీ హాల్ మొత్తం కొత్తగా వాళ్ళు నిర్మించినట్టు వాళ్ళు పేర్కొనడం చాలా పొరపాటు. గ్రామంలో అందరినీ గౌరవించండి, మేము గౌరవిస్తాం, మేము వస్తాం మీ ఇంటికి, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం. ఈ కార్యక్రమాన్ని ఇంకా చక్కగా తీసుకెళ్ళి గ్రామానికి ఉపయోగపడే విధంగా చేద్దాం. కాపు నేతలు సమావేశం చేశారు రాజమండ్రిలో, పవన్ కళ్యాణ్ పైన విమర్శలు పంపించారు, దీన్ని ఎలా చూస్తారు? ఇది ప్రతిరోజు ఈ కార్యక్రమం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పిచ్చి పిచ్చి ఆరోపణలు అనవసరంగా సమయం అంతా వృధా చేసుకోవడం, వాళ్ళకి నిజంగానే మంత్రులకి రాష్ట్రం పైన రాష్ట్ర ప్రజలపైన శ్రద్ధ ఉంటే వాళ్ళ శాఖ పైన వాళ్ళు పట్టు తెచ్చుకొని శాఖల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఇంకా మేలు ఏం చేయగలుగుతామో, ఢిల్లీకి వెళ్ళి ఇంకొంచెం నిధులు తీసుకురావడం, ఇతర రాష్ట్రాలతో మన పోటీ పడి కొత్త ప్రోగ్రామ్స్ తీసుకురావడం, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా మానేసి కేవలం ప్రతి జిల్లాలో ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఏదో 4 మాటలాడడం, జనసేన పార్టీ పైన నిందలు వేయడం, వీలైతే కుట్రలు చేయడం, దీనికే పరిమితం అవుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు రాజకీయంగా ఎదుర్కోండి రాబోయే ఎన్నికలు. ఏ రోజు పెట్టినా మీరు ఎన్నికలు, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఇద్దరు కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం తేల్చుకుందాం ఎవరు మన పక్షాన్ని నిలబడతారు, ఎవరిని ఎన్నుకుంటారు. ఒక మంచి నిజాయితీ కలిగిన వ్యక్తి ఆయన అన్నీ వదిలేసుకొని రాజకీయాల్లోకి వచ్చి మంచి పరిపాలన అందించాలి, రాష్ట్రాన్ని ఇంకా మనం అభివృద్ధి చేయాలి, అందరికన్నా ముందు మన ప్రజలకి ఒక మంచి లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ధైర్యం నింపాలని ఆయన ఒక మంచి ఆకాంక్షతో ముందుకు వస్తుంటే మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నారు. మీరు ప్రజల్ని మభ్యపెట్టడానికి, తప్పుదోవదోళ్ళు తీసుకెళ్ళడానికి ఎవరు ఊహించని విధంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ప్రతి ఒక్కరికి మేము ఉపయోగపడ్డాం అనే ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. గడప గడప చేస్తున్నారు కదా, మీరు తెలుసుకోండి మీకు ధైర్యం ఉందా, ప్రజల్లోకి వచ్చి మీరు ఈ విధంగా తిరగలుగుతారా, మీరు ప్రజలను అడగండి ప్రతి కుటుంబానికి మీరు ఏం సహాయం అందించారు, ఏ విధంగా ప్రజలు మీ ద్వారా లబ్ధి కలిగింది వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి. ఎందుకు మన గ్రామాల్లో ఈరోజు కూడా ఒక్క సింగిల్ రోడ్డు మీరు వేసుకోలేకపోయారు, ఎందుకు రోడ్లు మరమ్మతులు కూడా మీరు చేసుకోలేకపోయారు, వ్యవసాయ రంగంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 3000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు మన రాష్ట్రంలో, వీటి గురించి సమాధానాలు చెప్పాలి. అంతేగాని కేవలం ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చిన కాగితం పట్టుకుని మీరు ఏదో లెక్కలు చదివేసి అద్భుతంగా చేసుకుంటున్నారనే మాట చాలా తప్పు. దయచేసి ఇది మానుకోండి. సమాజంలో మీరు కులాల వారీగా విచ్ఛిన్నంగా ఈ విధమైన ఒక పరిపాటు అయిపోయింది. ప్రతిరోజు మీరు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే చీదరించుకుంటున్నారు జనం. నిజాయితీగా నిలబడండి ప్రజానీకంలో, మీరు మంచి కార్యక్రమాలు చేయండి. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, 151 ఎమ్మెల్యేలు ఉన్నారు మీ చేతుల్లో,
కష్టపడి ఒక మంచి కార్యక్రమం చేస్తే ప్రతి ఒక్కరు మీరు సమర్థిస్తారు. కానీ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేటట్టు, కులాల మధ్య చిచ్చుడు పెట్టేటట్టు అమలాపురంలో జరిగిన సంఘటన చాలదా? రాష్ట్ర ప్రజలకు తెలీదా మీ గురించి? ఎంత మూర్ఖంగా మీరు ఆలోచిస్తారో తెలీదా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో మీరే మీరు ప్రశ్నించాలి ముఖ్యమంత్రి గారిని.